వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాష్ట్యాగ్ చాము. ఈరోజు అయితే నేను మీ ముందుకి కొన్ని ప్రొడక్ట్స్ రివ్యూని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను అనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మంచిగా యూస్ చేశాను నేను, వాటి పరిస్థితి చూస్తే మీకే అర్థమైపోతుంది. ఒక రేంజ్లో యూస్ చేశాను అనమాట, అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంప్టీ స్టేజ్ వరకు యూస్ చేశాను. సో ఇప్పుడు నేను రివ్యూ షేర్ చేస్తే మీకు బాగా యూజ్ అవుతుంది అండ్ నేను కూడా రివ్యూని ఇంకొంచెం బాగా నేను రివ్యూ చెప్పగలను అనమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ యూస్ చేస్తాను కదా. సో ఇంకొంచెం బాగా నేను రివ్యూ షేర్ చేయగలనుకుంటున్నాను. ప్రొడక్ట్ అసలు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఈ ప్రొడక్ట్ని మీరు తీసుకోవచ్చా లేదా అన్నది ఈరోజు ఈ వీడియో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే హెయిర్ ఆయిల్ నా దగ్గర ఉన్నది ఒకటే ఒకటి అనమాట. కొంచెం ఇది ఆయిల్ లీకేజ్ అవ్వకుండా కొంచెం ఫస్ట్ చెప్పేసి పక్కన పెట్టేస్తే సో ఆయిల్ లీకేజ్ అవుతుంది అనమాట. ఇదైతే విష్ కేర్ బ్రాండ్ నుంచి 100% ప్యూర్ కోల్డ్ ప్రెస్ క్యాస్టర్ ఆయిల్. సో ఇదైతే మాత్రం క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె. సో చాలా అంటే చాలా వరకు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, జిడ్డుగా కూడా ఉంటుంది అనమాట. అండ్ దీన్ని కంప్లీట్గా మీరు హెయిర్కి మీరు ఇలాగే అప్లై చేసేస్తే కూంబు అది బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. సో ఇది థిక్గా ఉంటుంది కాబట్టి మీరు యూస్ చేసే ఏ ఆయిల్ అయినా సరే మీరు హెయిర్కి ఏది యూస్ చేస్తారో సో అందులోని కొంచెం పర్సంటేజ్ వేసుకొని మీరు దీన్ని డైల్యూట్ చేసుకొని యూస్ చేసుకున్నట్టయితే మీకు మరీ అంత జిడ్డుగా అయితే కనిపించదు అనమాట, లేకపోతే చాలా జిడ్డుగా ఉంటుంది. అండ్ ఈ బాటిల్ అయితే మాత్రం 200 ml అయితే ఉంటుంది బాటిల్. అండ్ దీని కాస్ట్ అయితే నాకు కరెక్ట్గా కుదిరే సైడ్ అయితే పింక్ చేస్తాను. అండ్ ఇదైతే మాత్రం థిక్గా ఉంటుంది, స్మెల్ మరి అంత వియర్డ్గా అయితే మాత్రం ఉండదు, యూజ్ చేయొచ్చు డెఫినెట్లీగా. అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందా అంటే నాకైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అని చెప్పలేను, కానీ జస్ట్ హెయిర్ లెంత్ అయితే మాత్రం ఇంక్రీజ్ అయింది. ఉన్న హెయిర్ కొంచెం లైట్గా హెయిర్ లెంత్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, కానీ న్యూ బేబీ హెయిర్ అయితే మాత్రం రాలేదు. ఐ డోంట్ నో వై, బట్ ఉన్న దానికైతే మాత్రం లెంత్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇది మీరు కొనొచ్చా అంటే డెఫినెట్లీ కొనొచ్చు. నాకు నేను యూజ్ చేసిన క్యాస్టర్ ఆయిల్స్ అని ఈ బ్రాండ్ క్యాస్టర్ ఆయిల్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే మాత్రం హెయిర్ కేర్ నుంచి మనకి పిల్లిక్రీమ్ హెయిర్ గ్రోత్ సీరమ్. ఇది మీకు మంచిగా హైప్ అయితే ఉండింది దీనికైతే. అండ్ దీనికంటే ముందు సో కంప్లీట్లీ నేను 4 bottles చూస్ చేశాను అనమాట. సో ఈ 4 bottles నాకు అర్థమైంది ఏంటంటే అంటే ఒక్కొక్కటి 1000 rupees. సో 1000 rupees పెట్టి కొనుక్కోవాలంటే సో ఆఫర్లో ఎలా కాదనుకున్నా మనకి 700-800 వస్తుంది అనమాట. సో దాన్ని పెట్టి మనం కొనుక్కోవాలంటే నాకు మధ్యలో గ్యాప్ వచ్చేది అనమాట. సో ఇది యూజ్ చేస్తున్నంతసేపు మనకి ఆ హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో అది కంట్రోల్ అయ్యింది. ఇది స్టాప్ చేశాక మళ్ళీ హెయిర్ ఫాల్ బ్యాక్ అనమాట. ఇవన్నీ యూజ్ చేశాక కూడా ఎందుకంటే హెయిర్ ఫాల్ ఇది ఆపాక మళ్ళీ కంట్రోల్ కాకుండా మళ్ళీ ఫస్ట్కే వస్తే ఇంక 1000 rupees పెట్టి వాడటం వల్ల ఇంకేం యూజ్ ఉంటుంది, ఇంకా పెద్దగా యూజ్ ఏముంటుంది అని చెప్పి ఇంకా నేను దీన్ని స్టాప్ చేసేసి ఇంకా దీనికి వెళ్ళాను అనమాట. సో ఇదైతే మాత్రం హెయిర్ ఫాల్ అయితే మాత్రం డెఫినెట్లీ కొంచెంలో కొంచెం అయినా సరే నాకైతే తగ్గించింది. హెయిర్ గ్రోత్ అయితే మాత్రం నాకు ఇంకా తెలియలేదు, ఇన్ కేస్ నాకు కానీ హెయిర్ గ్రోత్ కానీ కనిపిస్తే మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను నేను ఖచ్చితంగా. నాకైతే మాత్రం మీరు చెప్పాలనిపించింది ఎందుకంటే హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ ఉంది, హెవీగా సివియర్గా హెయిర్ ఫాల్ ఎవరికైతే ఉందో జస్ట్ ఇది యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అయితే మాత్రం కంట్రోల్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ అయితే మాత్రం నేను చెప్పలేను, కానీ హెయిర్ ఫాల్ అయితే మాత్రం సూపర్ కంట్రోల్లోకి వస్తుంది. నా దగ్గర నేను 7 days నాకు లైవ్ రిజల్ట్స్ కనిపించాను, ఇప్పటికి కూడా హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్లోకి అనిపించింది అనమాట. సో డెఫినెట్గా ఇది నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. సో యూ క్యాన్. నెక్స్ట్ అయితే బాడీ రోల్ ఆన్, ఇదైతే కెమిస్ట్ అట్ ప్లే బాడీ రోల్ ఆన్. ఇదైతే మాత్రం సీరియస్లీ మంచిగా హైప్ ఉన్నింది. సో 40 ml మనకి 400 rupees కదా దీని కాస్ట్. సో నేను తీసుకోవచ్చా లేనో ఒక రోల్ ఆన్కి 400 rupees పెట్టచ్చా అనుకున్నాను, బట్ డెఫినెట్లీ ఇది వర్త్ క్యాండిడేట్ అనమాట, మంచిగా బాగా పనిచేసింది. నాకైతే నేనైతే అండ్రామ్స్కి ఎక్కువగా యూజ్ చేశాను అండ్ అండ్రామ్స్ మనకి లైటన్ అవుతాయి కదా, అంటే మీ లైక్ కొంచెం కలర్ చేంజ్ అయితే నాకు కనిపించింది. మరి అంత డ్రాస్టిక్ చేంజ్ కనిపించకపోవచ్చు కానీ బట్ స్టిల్ కొంచెం చేంజ్ అయితే కనిపించింది. నేనైతే దీన్ని డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. అండ్ ఇది మీరు తీసుకోవాలనుకుంటే ఇది జనరల్గా మనకి 400 rupees. మనకి ఏ డీల్స్లో లైక్ పప్పుల్లో కానీ నాయకాలో కానీ ఇంకెక్కడ డీల్స్లో తీసుకున్నా మీకు మ్యాక్సిమం లైక్ 350-340 లేకపోతే 360-300 వరకు వస్తుంది. నా సజెషన్ ఏంటంటే కెమిస్ట్ అట్ ప్లే వెబ్సైట్లోని మీరు చూస్తుండండి, బై వన్ గెట్ వన్ కానీ బై టూ గెట్ టూ కానీ వాళ్ళు ఎక్కువగా సేల్ పెడుతుంటారనమాట. సో దాంట్లో మీరు కొనుక్కుంటే చక్కగా అయితే 200 rupees వస్తుంది అనమాట. అది గ్రేట్ డీల్. నాకు తెలిసి ఏ యాప్స్ మనకు అంత డీల్ లేవో ఆ వెబ్సైట్లోనే మంచిగా డీల్ వస్తుంది. సో తీసుకోండి ఇదైతే మాత్రం డెఫినెట్లీ. అండ్ మీది కానీ సెన్సిటివ్ స్కిన్ అయితే ఫ్రేగ్రెన్స్ ఫ్రీ యూస్ చేయండి.
నేనైతే పర్సనలీ ఆక్వా ఫ్లేవర్ ఫ్రేగ్రెన్స్ తీసుకున్నాను, బట్ నాకైతే ఇంకా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఇంకా చాలా బాగా నచ్చింది అనమాట. ఇది కొంచెం నాకు ఎందుకో సెన్సిటివ్ గా అనిపించదు, అది ఇంకా సెన్సిటివ్ గా కనిపిస్తుంది అనమాట, కొంచెం నాకు ఎక్కడో అనిపించింది. బట్ ఆ ఫ్రేగ్రెన్స్ అయితే నాకు తెలుసు 5 to 10 minutes, లైక్ రఫ్లీ 15 minutes ఉంటుంది, ఇంకా అంతకు మించి ఆ ఫ్రేగ్రెన్స్ అయితే ఉండదు. మీరు ఎక్కువగా ఫ్రేగ్రెన్స్ ఉంటుందేమో అనుకుంటారు, కానీ అసలు ఉండదు అనమాట, 15-20 minutes ఉంటుంది మాక్సిమమ్, ఇంకా అంతకు మించి ఆ ఫ్రేగ్రెన్స్ ఉండదు. బట్ మీకు రికమెండ్ చేయాలంటే డెఫినెట్లీ రికమెండ్ చేయొచ్చు, ఇది ఎవరికైనా సరే మీరు యూజ్ చేయండి, డెఫినెట్లీ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి మీకు ఖచ్చితంగా బాటిల్ అయిపోయి లోపల. ఇంకా నెక్స్ట్ అన్ని కూడా ఫేస్ కు సంబంధించినవే. ఇదైతే మాత్రం పిల్గ్రిమ్ది గ్లో సిరమ్ అనమాట. సో ఇది అందరూ బాగానే, నేను చూసిన అందరూ కూడా బాగుంది, పిల్గ్రిమ్ బ్రాండ్ బాగుంది 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 అంటే, సో దీనికి రేటింగ్స్ బాగానే ఉన్నాయి కదా అని ట్రై చేశాను. సీరియస్లీ నో ట్రై చేయొద్దు, 650 rupees పెట్టి కొన్నాను. సీరియస్లీ ట్రై చేశాక నాకు పింపుల్స్ వచ్చినాయి అనమాట, అండ్ కొంచెం ఫేస్ నాకు డార్క్ అయిపోయింది అనిపించింది. గ్లో సిరమ్ కాస్త గ్లో రాలేదు నాకైతే. 650 rupees వేస్ట్, నాకైతే మాత్రం నేను రికమెండ్ చేయను. అండ్ మీరు కొనుక్కోవాలి, ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే స్మిటన్లోని దీనికి మనకి మినీ ఉంటాయి అనమాట, సో మినీ మీరు ట్రై చేయండి. దాంట్లో మహా అయితే మనకి 50 rupees లేదా 200 rupees కానీ మీకు ఆ ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. ఇది 650 rupees మీరు పెట్టి ఇంత బాటిల్ కొనుక్కొని దీన్ని వేస్ట్ చేయాల్సిన పని ఉండదు అనమాట. ఈ బాటిల్ నేను కంప్లీట్ చేయడానికి చాలా కష్టాలు పడ్డాను సీరియస్లీ. ఫేస్ యూజ్ చేస్తుంటే పింపుల్స్ వస్తున్నాయి, అండ్ తర్వాత బ్లాక్ అవుట్ అయిపోయాను. ప్రస్తుతానికి నేను అదే అనమాట, అది యూజ్ చేయడం వల్ల బ్లాక్ అయిపోయాను అనమాట నేను. సో అది యూజ్తే మాత్రం మీరు యూజ్ చేయకండి, కొత్త కొత్త మనం ట్రై చేసినప్పుడు అవి మిస్ఫైర్ కూడా అవుతాయి. సో మంచిగా పింపుల్స్ వస్తాయి, ఆ పింపుల్స్ మళ్ళీ మీరు స్లోగా మీరు వాటిని తగ్గించుకోవడమే. ఇదైతే మాత్రం వేస్ట్ ప్రోడక్ట్, మీరైతే యూజ్ చేయకండి. అండ్ దీని అయితే మాత్రం ఎలాగో కొన్నాను, ఇంకా డబ్బులు వేస్ట్ చేసేది ఎందుకు అని చెప్పి జస్ట్ మాయిశ్చరైజర్ లాగా హ్యాండ్స్కి వాటికి ఇంకా లెగ్స్కి వాటికి వాడడానికి ట్రై చేస్తున్నాను. బట్ స్టిల్ మాకు చూస్తూ చూస్తూ ఏం పడేస్తామని ట్రై చేస్తున్నాను, కానీ వేస్ట్, దీని అయితే మాత్రం అస్సలు కొనద్దు, మీ మనీని అయితే మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మామాఎర్త్ బ్రాండ్ గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరికి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకైతే ఒక్క ప్రోడక్ట్ కూడా సూట్ అవ్వలేదు. నేను బాడీ లోషన్స్, బాడీ క్రీమ్స్, ఫేస్ వాషెస్, ఇంకా నాకు తెలిసి ఒక ఐ రిమెంబర్ ఒక నైట్ క్రీమ్ అనమాట, అల్లోది నైట్ స్లీపింగ్ మాస్క్ అని ఉంటుంది. అసలు అసలు ఆ క్రీమ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ మాట్లాడుకోవచ్చు. అది ఎక్కడో పడేసా నాకు కనిపించట్లేదు, టైం అయిపోయిందని పడేసాము మొత్తానికి. బట్ సీరియస్లీ జెండు బామ్ స్మెల్ వస్తుంది, ఇంకా జెండు బామ్ ఇంకా మంచి స్మెల్ వస్తుంది అనమాట. కర్పూరం జెండు బామ్ కలిపిన స్మెల్ వస్తుంది, హారబుల్ ఉంటుంది అసలు అదైతే. అండ్ ఇంకా అందరూ సోషల్ మీడియా అంతా కూడా మామాఎర్త్ 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 అంటే సర్లే, ఇంకా గ్లో సిరమ్ వైటమిన్ సి ఇది ఫౌండేషన్స్ వచ్చినాయి అనమాట, అప్పుడు చాలా మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇది 650 or 700 పెట్టి తీసుకున్నాం అప్పుడు. ఈ సిరము సారీ ఈ ఫౌండేషన్ నా స్కిన్ టోన్కి మ్యాచ్ అవ్వలేదు, నేను పక్కన పడేసాను. మా చెల్లి దీనికి ఇంకొక ఫౌండేషన్ ఏదో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని యూజ్ చేసింది, బట్ ఈజీగా బ్లెండ్ అవుతుంది అది ఇది అని చెప్తే మా చెల్లి ట్రై చేసింది అనమాట. దీన్ని కొంచెం బాగానే ట్రై చేస్తుంది, కొంచెం గట్టిగా ట్రై చేసింది అనమాట. సో ఇది బాగానే ఉంది అని చెప్పి మా చెల్లి చెప్తే ఇంకో 2 ట్రై చేశాను. మరి మా చెల్లికి ఆ ఎక్స్పీరియన్స్ అయిందో లేదో నాకు తెలీదు. నేను తీసుకున్న తర్వాత లైక్ ఒక ఫౌండేషన్ తీసుకున్న 15-20 days అంటే రిటర్న్ పీరియడ్ అయిపోయింది. సో రిటర్న్ పీరియడ్ అయిపోయాక ఆ ఫౌండేషన్ ఇలా ఆయిల్ బయటకు రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట, కంప్లీట్గా ఆయిల్ బయటకు వచ్చేసింది ఇలాగా. అదేంటో మరి మీకు అలా అంటే ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ లైక్ మరీ టూ మచ్కి రిటర్న్ పీరియడ్ అయిపోయింది అనమాట. కరెక్ట్గా అయిపోయాక ఇది మొత్తం ఫౌండేషన్ అంతా కూడా ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయింది. సో టోటలీ 700 ఇక్కడ మొత్తం వేస్ట్ అయిపోయింది అనమాట. నాకైతే ఇవి 2-3 hours తర్వాత నాకు ఆయిలీగానే అనిపించాయి, మెబ్లిన్ ఫౌండేషన్స్తో పోలిసేది నాకు ఆయిలీగానే అనిపించింది అనమాట. ఇందులో వైటమిన్ సి సిరమ్ ఉంది కదా, సో ఏమాత్రం దానికి ఏమైనా ఆయిలీగా అనిపించచ్చేమో. బట్ స్టిల్ నా సజెషన్ ఏంటంటే ఇవి మీరు ట్రై చేయాలనుకుంటే మినీ వర్షన్స్ ట్రై చేయండి, మరీ ఇంత బిగ్ బాటిల్స్ కాకుండా మినీ సైజ్ ఉంటాయి కదా లైక్ ఆ సైజెస్ మీరు ట్రై చేయండి, లేదా యూ కెన్ స్కిప్ ఇట్. నేనైతే మాత్రం డెఫినెట్లీ రికమెండ్ చేయను.
ఇప్పుడైతే మార్కెట్లో మనకి చాలా రకాల యాక్టివ్స్ వచ్చినాయి అనమాట. చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ వచ్చినాయి మనకి, చక్కగా సాలిసిలిక్ యాసిడ్, మనకి మంచిగా యాక్నీకి, తర్వాత రింకిల్స్, ఫ్రైనెస్ అన్నిటికీ, రెటినాల్స్, తర్వాత హైడ్రేషన్కి హైలోనిక్ యాసిడ్, తర్వాత పెప్టైడ్స్, సెరమైడ్స్, ఇంకా చాలా రకాలు వచ్చినాయి అనమాట. సో ప్లెంటీ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫార్మసీ ప్రొడక్ట్స్లో కూడా మనకి చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫార్మసీ ప్రొడక్ట్స్ మనకి సూట్ అయితే పర్లేదు, కానీ ఇన్ కేస్ మనకి సూట్ కాకపోతే దాని యొక్క డిసడ్వాంటేజెస్ కానీ అసలు కాన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సూట్ అయితే పర్వాలేదు, కానీ సూట్ అవ్వకపోతే మంచిగా యాక్నీ వస్తుంది, చాలా రెడ్నెస్, స్కిన్ డిసీజెస్ లాంటివన్నీ కూడా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. నాకైతే యాక్నీ స్టోరీయా ఖచ్చితంగా, నాకు ఒక క్రీమ్ నాకు పడక కంప్లీట్గా యాక్నీ వచ్చింది, ఈ చీక్ మొత్తం అంతా యాక్నీ. సో అది తగ్గడానికి చాలా టైం పట్టింది. సో నేను రెటినాల్స్ ట్రై చేయాలనుకున్నాను, కాకపోతే డైరెక్ట్గా ఫార్మసీ ప్రొడక్ట్ ట్రై చేయకుండా మనకి డ్రగ్ స్టోర్, అదే మనకి నార్మల్ బ్రాండ్స్ నుంచి దొరికి ఏదైనా సరే రెటినాల్ ట్రై చేయాలనుకున్నాను. అండ్ నాకైతే కాన్షియస్ కెమిస్ట్ బ్రాండ్ని ఇది అయితే మాత్రం నాకు రెటినాల్ బాగానే ఉన్నాయని చెప్పి నేను రివ్యూస్ అయితే చూసి తీసుకున్నాను. ద డిఫెండర్ పెప్టైడ్ రెటినాల్ నైట్ క్రీమ్ ఇది కంప్లీట్లీ. సో ఇది మనం మంచిగా యూస్ చేయొచ్చు. ఇందులో పెప్టైడ్స్ మనకి స్కిన్కి హైడ్రేషన్ పర్పస్ యూస్ చేస్తాయి. అండ్ రెటినాల్స్ మంచిగా మనకి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ రెటినాల్స్ ఉంటుంది. ఇందులో ఇంకా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి, నేను ఇంకా ఇంగ్రీడియంట్స్కి డెప్త్కి వెళ్ళట్లేదు. కానీ మీది కానీ ఆయిలీ స్కిన్ అయినా కూడా, ఏ స్కిన్ టైప్ అయినా కూడా దీన్ని పీ సైజ్ అమౌంట్ స్టార్ట్ చేయండి. ఇదే కాదు, ఏ రెటినాల్ అయినా కూడా పీ సైజ్ అమౌంట్, ఎంత అమౌంట్ చాలు, దాన్నే చిన్న చిన్న డాట్స్ డాట్స్గా పెట్టండి. అండ్ ఇది అప్లై చేసుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకోండి, దీని తర్వాత కూడా మాయిశ్చరైజర్ రాయండి. అండ్ నేనైతే మాత్రం స్నేల్ మ్యూసిన్ రాసుకున్న దాని తర్వాత అది జస్ట్ మొత్తం అంతా కూడా ఫేస్లోకి అబ్జార్బ్ అయిపోయాక నయాసిన్మైడ్ సీరం యూస్ చేస్తాను. అది అయిపోయాక దీన్ని యూజ్ చేసి లైట్గా మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను, లేదంటే స్నేల్ మ్యూసిన్, రెటినాల్, దాని తర్వాత మాయిశ్చరైజర్. రెటినాల్ అయిపోయాక మాయిశ్చరైజర్ మాత్రం తప్పనిసరిగా మీరు యూస్ చేయండి. సన్స్క్రీన్ అయితే స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా మీరు డైలీ లైఫ్లో సన్స్క్రీన్ ఇంక్లూడ్ చేయండి. అండ్ రెటినాల్ ట్రై చేయాలి అనుకుంటే బిగినర్ ఫేస్ వాళ్ళు దీన్ని డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. అండ్ నాకైతే మాత్రం స్పెషలీ ఎక్కువగా యాక్నీ అయితే మాత్రం రాలేదు. నేను డెఫినెట్గా దీనైతే మీరు ఇన్ కేస్ రెటినాల్స్ క్రీమ్స్ ఉంటాయి కదా అవి ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ దీన్ని ట్రై చేయండి. ఇదంతా ఇదంతా కూడా ఇది ఫాక్స్టైల్ మనకి రెటినాల్ సిరమ్, ఇంకా ఆలివ్ రెటినాల్ సిరమ్, తర్వాత ప్లమ్ రెటినాల్ సిరమ్స్ ఉంటాయి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఏదైనా సరే ఇదే బ్రాండ్ కాదు, ఏదైనా బ్రాండ్వి నార్మల్ రెటినాల్స్ ట్రై చేయండి. దాని తర్వాత మీరు ఫార్మసీ రెటినాల్, ట్రెటినాల్స్ అవి ఏమైతే ఉంటాయో అవి ట్రై చేయండి. ఫస్ట్ నార్మల్గా ఇవి ట్రై చేశాక అప్పుడు ట్రై చేయండి, ఎందుకంటే అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవి ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ మీకు ఎవరైనా రాస్తే తప్ప అవి మీరు ట్రై చేయొద్దు. జస్ట్ మీరు బెటర్ దీనికే వెళ్ళండి, బిగినర్ ఫ్రెండ్లీ, మరీ ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు ట్రై చేయాలనుకుంటే. ఇదైతే మాత్రం డెఫినెట్గా ట్రై అయితే మాత్రం చేయొచ్చు. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా చాలా రివ్యూస్ అండ్ ఇంకా చాలా వ్లాగ్స్ అయితే మాత్రం పెట్టుకున్నాయి, అవన్నీ స్లో స్లోగా అయితే వస్తాయి. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటే నెక్స్ట్ వీడియో వస్తే చూన్, బాయ్.